కృష్ణా జిల్లా విజయవాడ మేత్రాసం సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో 300 పేద కుటుంబాలకు సుమారు 2000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బందరు మండలం తాళ్ళపాలెం పంచాయతీ మంగినపూడి బీచ్ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు ఆహార పదార్థాలు బియ్యం కందిపప్పు నూనె పంచదార పప్పు దినుసులు ఉప్పు పిల్లల తినుబండారాలు దుప్పట్లు టవల్స్ సబ్బులు త్రాగునీరు నిల్వ ఉంచే క్యాన్ వంటివి 2000 రూపాయలు విలువ చేసే సామాగ్రిని 300 కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు మైఖేల్ పసల థామస్ సునీల్ రవిశాస్త్రి బాల తాళ్లపాలెం మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్ పాతపాటి దేవ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రేమించి మరి మొదట ఒకసారి పంపిణీ చేశారు, రెండో విడతని చెప్పి ఫాదర్ గారు చెప్పడం జరిగింది. ఓ మంచి కార్యక్రమాన్ని మన ప్రాంత ప్రజలకి అందివడానికి మన మధ్యకి వచ్చినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు ఫాదర్ థామస్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మైఖేల్ ఫాదర్ గారికి, ఇతర ఫాదర్స్కి ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా మొదటగా నమస్కారాలు. మరి మన యొక్క కష్టాన్ని మన ఇబ్బందిని గుర్తించి మరి ఎంతో కొంత వాళ్ళ తోచిన విధంగా ఇక్కడ కొంతమంది ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులు కానీ, అట్లాగే విధవరాండ్రు కొద్దిగా వికలాంగులు బాగా కడు పేదవాళ్ళని అందరూ కూడా మరి వాలంటీర్స్ ద్వారా గుర్తించి మరి వాళ్ళ జీవనాధారానికి ఎంతో కొంత ఉపయోగపడిన మంచి సదుద్దేశంతో మరి మనకి ఇటువంటి నిత్యావసర సరుకులు అటువంటి అట్లాగే న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి మరి మన మీద ప్రేమతో మనం చేస్తున్నందు మనందరం కూడా సహాయం పొంది ఫాదర్ గారు చెప్పినట్టుగా మర్చిపోవడం కాకుండా వారి ఎడల మనం కృతజ్ఞతతో ఉండాలని చెప్పేసి వారి గురించి మనం వారి ఎంతో ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ భగవంతుని ఎప్పుడు ప్రార్థించి అటువంటి వాళ్ళు ఉంటే మనపాటి ప్రాంతాలకు కొన్ని ప్రాంతాలకు మేలు జరుగుద్ది, మనపాటి వాళ్ళు కొంతమందికి ఎన్నో వందల మందికి కొన్ని గ్రామాలకు మేలు జరుగుద్ది. కాబట్టి మనందరం కూడా అటువంటి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనం ఎప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేది ఏమన్నా తిరిగి అదే సర్వీస్ సెంటరు విజయవాడ మరియు విజయవాడ మేత్రాసనం తరఫున జరుగుతున్నది. ఈ ముఖ్యంగా మనకి అక్టోబర్ నెలలో భారీ వర్షాల వలన పేదలు ముఖ్యంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటారు వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. ఆహారం సరిగా లభించక అలాగే కూలి పనులు కూడా కోల్పోయి నిత్యావసర వస్తువులు కూడా ఏమీ దొరకక చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే మొన్న వచ్చిన ఈ తుఫానుకు కూడా ఈ యానాది ఇలాంటి కమ్యూనిటీస్ బాగా ఇబ్బంది పడినాయని తెలుసుకుని మన విజయవాడ మేత్రాసనం చర్చ్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనిలో భాగంగా నిత్యావసర వస్తువులు 10 కిలోల బియ్యం, 2 కిలోల పప్పు, 2 కిలోల ఆయిలు, అలాగే ఆడవాళ్ళకి ఉపయోగించుకోవటానికి వాళ్ళకి సంబంధించిన హైజీన్ కిట్స్, తర్వాత దుప్పట్లు టవల్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటానికి ముఖ్యంగా మా బిషప్ గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు, అలాగే పసల థామస్ ఫాదర్ గారు ఈ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొన్న జరిగిన తుఫానుకు సంబంధించి నష్టపోయిన యానాదులు మరియు బడుగు బలహీన వర్గాలకు కూలి పని లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని గుర్తించి మరి 2000 రూపాయలు ఖరీదు చేసే కిట్టు అందజేయటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ కిట్టు ద్వారా ఈ పేద కుటుంబాలకు ఎంతో భరోసా, కనీసం నెల 15 రోజుల వరకు వాళ్లకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వటం చాలా ఆనందదగ్గ విషయం. మరి ఈ దీని గురించి మన మేత్రాసనం బిషప్ గారు, తెలగతోటి రాజారావు గారికి, మరియు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ పసల థామస్ ఫాదర్ గారికి, మరియు కృష్ణా జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫాదర్ మైఖేల్ గారికి, మరి ఈ యొక్క తీసుకున్న వాళ్ళందరి తరఫున మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి తరంగిణి మాత డైరెక్టర్ గారైన ఫాదర్ రవిశాస్త్రి గారు ఈ సమస్యను గుర్తించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం, మరి వాళ్ళు గమనించి ఈ ఫాదర్ గారు పంపించిన
ఈ మెసేజ్ ని వాళ్ళు అందుకొని మరి ఇంత మందికి సహాయం చేయడానికి ముందుకు రావటం చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా రౌశాస్త్రి ఫాదర్ గారికి మా ఈ పేద కుటుంబాలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ లోకల్లో ఉన్న చిన్న చిన్న ఎన్జీఓస్ వాళ్ళు ఏదో ఒక పూటకు సదుపాయంగా భోజనం సదుపాయాలు చేయగలిగారు కానీ మరి ఇంత భారీ ఎత్తున ఆదుకోవటం అనేది మన విజయవాడ మెత్రాసనం ఓ పెద్ద సంస్థ వాళ్ళు చేస్తున్నందుకు వారికి చాలా ఋణపడి ఉంటారు ఈ ప్రజలందరూ ఈ మరి విజయ మన పెదపట్నం పంచాయతీ తాళపల్లం పంచాయతీ మరి మంగినపూడి పంచాయతీ ఈ బీచ్ ఏరియాలో ఉన్న పంచాయతీలన్నింటిని కవర్ చేసి వాళ్ళు ఎవరైతే అర్హులు వాళ్ళని గుర్తించి మరి ఈ ప్రోగ్రాం చేయటం చాలా సంతోషకరమైన విషయం వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ।